పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు రిపీటెడ్ గా మనకు వచ్చిన ఒక సమస్య వచ్చింది. అదేం చెప్పినారు అని అంటే, ప్రతి ఒక్కరూ ఎక్కడికి పోయినా కూడా ప్రతి కులానికి మా కార్పొరేషన్ కావాలన్నా కార్పొరేషన్ కావాలన్నా అని అడుగుతా ఉన్నారు. ఎందుకు ప్రతి కులానికి కార్పొరేషన్ కావాలి అని అడుగుతా ఉన్నారు అంటే, దానికి ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే, ఏదన్నా ఒక కార్పొరేషన్ వస్తే ఆ కార్పొరేషన్ ద్వారా మాకు లోన్లు వస్తాయేమో, గవర్నమెంట్ నుంచి మాకు సహాయం వస్తుందేమో అని, ఆ సహాయం వస్తుంది కాబట్టి మాకు అంతో ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే అందరూ కావాలని అడుగుతా ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏం జరుగుతూ ఉందనంటే, ఈ కార్పొరేషన్లు ఉన్నవి ఎలా తయారైపోయాయనంటే, ఊరు మొత్తానికి ఒక 1000 మంది ఉంటే 5 మందికి మాత్రమే ఇస్తారు. ఆ 5 మందికి కూడా ఇచ్చేది కూడా 1,00,000 రూపాయలు అని అంటారు, 50,000 లోన్ అంటారు. ఆ లోన్ ఎలాగూ రాదు, ఆ లోన్ బ్యాంకర్లు ఎలాగూ ఇవ్వరు. ఆ మిగిలిన 50,000లో బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ 10,000, 15,000, 20,000 అంటారు. మిగిలిన 30,000, 40,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది గ్రాంట్ కింద అని అంటారు. ఆ 30,000, 40,000 రూపాయలు గ్రాంట్ కోసం తెచ్చుకునే దానికోసం కనీసం 10,000, 15,000, 25% అన్న లంచాలకు ఇవ్వండి. ఆ 5 మందికి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇది థ్రూఅవుట్ నాకు కనిపించింది. కనిపించినప్పుడు ఏం చేశానంటే, మధ్యలోనే పాదయాత్ర జరుగుతూ ఉండగా మధ్యలోనే నేను ఒక సభలో వైఎస్ఆర్ చేయూత అనే ప్రోగ్రామ్ను అనౌన్స్ చేస్తున్నాం. ఇది ఏం చేస్తున్నామనంటే, మనము ఏ కులానికి ఇక కార్పొరేషన్ కావాలి, కార్పొరేషన్ల వల్ల మేలు జరుగుతుంది అని చెప్పి ఏదైతే మనం ఆశిస్తున్నామో దాన్ని పరిష్కరించే దిశగా ఏం చేశామంటే, ప్రతి కులానికి కార్పొరేషన్ తీసుకొస్తామని చెప్పాం. చెప్పడమే కాకుండా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో, సాచ్యురేషన్ పద్ధతిలో, సాచ్యురేషన్ అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో, అంటే ఏ ఒక్కరికైనా కూడా ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేకపోయినా కూడా వాళ్ళకు అందే విధంగా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో జరిగేట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి బెనిఫిట్ జరిగేట్టుగా చేయాలనే ఉద్దేశంతో చేస్తాం చేయూత అనే ప్రోగ్రామ్. అంటే గ్రామ వాలంటీర్లని ప్రతి ఊర్లోనూ ఒక గ్రామ సెక్రటేరియట్ పెడతాం. అదే గ్రామానికి సంబంధించిన 10 మంది పిల్లలకు, చదువుకున్న పిల్లలకు అదే గ్రామంలోనే ఉద్యోగాలు ఇస్తాం 10 మందికి. దాని పేరు గ్రామ సెక్రటేరియట్ని పెడతాం. ఆ గ్రామ సెక్రటేరియట్లో చేసేది ఏమిటి అంటే, మన ఊర్లో పెన్షన్లు కావాలన్నా, మన ఊర్లో రేషన్ కార్డు కావాలన్నా, మన ఊర్లో ఏనే ఎవరికన్నా ఈ నవరత్నాలకు సంబంధించిన ఏ ప్రోగ్రాంకు సంబంధించిన విషయంలో ఉన్న సహాయం కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనుల, ఎవరి చుట్టూ తిరగాల్సిన పనుల, అప్లికేషన్ నేరుగా పెట్టిన వెంటనే 72 గంటల్లోనే ఏ రికమెండేషన్ లేకుండానే శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తాం. ఎవరి దగ్గరికి జరగాల్సిన పనుల దీన్ని ఒక్కడుగు ముందుకు తీసుకొని పోయే దిశగా ఏం చేశామంటే, ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా పెట్టాం. 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా పెడుతున్నాం. గ్రామ వాలంటీర్ అంటే ఆ గ్రామంలో సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు, మహిళలు కానీ అబ్బాయిలు కానీ, సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు ఆ గ్రామంలో ఎవరైతే ఉంటారో చదువుకున్న వాళ్ళు, వాళ్ళను నెలకు 5,000 రూపాయలు ఇస్తాం. ఇచ్చి 50 ఇళ్ళకు ఒక మనిషిని పెడతాం. 50 ఇళ్ళు పూర్తిగా ఆ బాధ్యత అంతా ఆ 50 ఇళ్ళకు సంబంధించి ఆ మనిషిదే. ఆ మనిషి ఆ 50 ఇళ్ళకు సంబంధించిన బాధ్యతను గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై ఆ 50 ఇళ్ళకు సంబంధించిన ప్రతి పని డోర్ డెలివరీ చేయాలన్నా, రేపు పొద్దున బియ్యం కోసం రేషన్ షాప్కి పోవాల్సిన పనుల, బియ్యమే మీ ఇంటికి వస్తుంది. ఈ 50 ఇళ్ళకు ఒకడు గ్రామ వాలంటీర్గా ఎవరినైతే పెడతా ఉన్నామో ఆ మనిషే డోర్ డెలివరీ చేస్తాడు. బియ్యం దగ్గర నుంచి పెన్షన్ వరకు, పెన్షన్ దగ్గర నుంచి మనం అమ్మఒడి అనే కార్యక్రమాలు పెడతా ఉన్నాం, చేయూత అనే కార్యక్రమం ఇస్తా ఉన్నాం, రైతు భరోసా అని చెప్పి మనం మళ్ళా ప్రతి రైతుకు ఇస్తా ఉన్నాం. ఆ ప్రతిదీ కూడా డోర్ డెలివరీ జరుగుతుంది ట్రాన్స్పరెంట్ పద్ధతి. దాంట్లోనే చేయూత కూడా జరుగుతుంది. అంటే ఆ చేయూత అనే ప్రోగ్రామ్ ఏంటంటే, 45 ఏళ్ళు వయసు ఉంటే
ఎవరింట్లో అయినా సరే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అక్కలు ఎవరైతే 45 ఏళ్ళ వయసులో అక్కలు ఎవరైతే ఉంటారో ఆ 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు నేరుగా వాళ్ళ ఇంటికే వస్తుంది 75,000 రూపాయలు ఇచ్చేట్టుగా పెట్టాం. ఇక కార్పొరేషన్ మనకు ఎందుకు, ఏ కార్పొరేషన్ దానికోసమే, ఇది 75,000 రూపాయలు నేను ఉచితంగా ఇస్తాను, దీంట్లో లోన్ కాదు, ఎవరిని అడగాల్సిన పనుల 4 దఫాలుగా ఇస్తాం 4 ఏళ్లలో, సంవత్సరానికి 19,000 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలు నేరుగా అక్క చేతికే పోతుంది. అప్పుడు కార్పొరేషన్లు అనేది నువ్వు ఏదైతే మీరు అంటా ఉన్నారో దీంతో పనుల కార్పొరేషన్ అనేది ప్రతి కులానికి వస్తుంది, ఆ కార్పొరేషన్ ద్వారానే జరిగేట్టుగా చేస్తాం, జరగడమే కాకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఇచ్చేట్టుగా చేస్తాం, చేయడమే కాకుండా ఈ డబ్బుతో ఏం చేస్తే బాగుంటుందని చెప్పి సూచనలు సలహాలు కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. సో ఈ ఈ కార్యక్రమం జరగడం వల్ల ఒక విప్లవాత్మక మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా నా కులానికి మేలు జరగడంలా, నా కులంలో మేము ఉన్నా కూడా మా కులం చిన్నది కాబట్టి మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అన్న మాట రాకుండా పోతుంది.